డాక్టర్ గారు అరుణ గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 28 సంవత్సరాలు. నాకు పీసీఓఎస్ సమస్య ఉంది. అయితే నాకు ఈ సమస్య ఎంతకాలం నుంచి ఉందో తెలియడం లేదు. నాలో ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేవు. బరువు కూడా మామూలుగానే ఉన్నాను. ఇప్పుడు పీసీఓఎస్ సమస్య తగ్గిన తర్వాతనే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు. అసలు పీసీఓఎస్ అంటే ఏంటి? దీన్ని ముందుగానే గుర్తించలేమా? ఇది ఖచ్చితంగా తగ్గుతుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అరుణ గారు, పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ కానీ సిండ్రోమ్ కానీ మనం చాలా రకాల పేర్లు అని ఉన్నాయి. సో దీంట్లో ఏమవుతుందంటే, మనకేంటంటే ఆడవాళ్ళలో గర్భసంచి పక్కన రెండు అండాశయాలు అంటే ఓవరీస్ అంటాం, ఓవరీస్ అవి ఉంటాయి. సో నార్మల్గా ఏంటంటే మనకు రెగ్యులర్గా పీరియడ్స్ అయినప్పుడు మంత్లీ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, ఓవులేషన్ అంటాం. సో ఆ ఎగ్ రిలీజ్ అయినప్పుడు కలిస్తే సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అనేది రావడం అనేది జరుగుతుంది. కొంతమంది ఆడవాళ్ళలో ఇదేంటంటే ఈ ఓవరీలో చాలా రకాల నీటి బుడగలు అంటే మల్టిపుల్గా సిస్ట్ అని ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని మనం పీసీఓడి అంటాం. సో ఈ సిస్ట్లు ఫామ్ అవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువ మోతాదులో హార్మోన్స్ రిలీజ్ అవ్వడము, మేల్ హార్మోన్ ఆండ్రోజన్ హార్మోన్ ఉంటాం, ఆ హార్మోన్ కూడా ఈ పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళకి ఎక్కువ మోతాదులో రిలీజ్ అవ్వడం ద్వారా అన్వాంటెడ్ హెయిర్ అంటే అప్పర్ లిప్, చిన్ మీద ఎక్కువ హెయిర్ గ్రోత్ రావడము, నెక్ మీద పిగ్మెంటేషన్ రావడము, కొంచెం మేల్ ఫీచర్స్ రావడము, స్కిన్ థికెన్ అవ్వడము, కోర్స్ అవ్వడం అనేది మనం చూస్తుంటాం. ఇదే కాకుండా పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళలో కొంతమందిలో ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ అనేది డిలే అవ్వడం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో ఈ పీసీఓడి సమస్య ఉన్నప్పుడు ఏంటంటే దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్, హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ హార్మోనల్ వేరియేషన్ ఎంత ఉందో తెలిస్తేనే మనము దానికి తగ్గిన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్క లేడీ ఎవరికైతే పీసీఓడి ఉందో వాళ్ళు కంపల్సరీగా లావు ఉండాలని ఏం లేదు, ప్రతి పీసీఓడి పేషెంట్కి ఇన్ఫర్టిలిటీ రావాలని ఏం లేదు. సో మీ హార్మోనల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మీకు ఒక సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనేది మనము తెలుసుకోవచ్చు. చాలా వరకు ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది క్యూరబుల్ అండి. అంటే హార్మోనల్ లెవెల్స్ ఒకసారి చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ అనేది మీరు చేసుకోవచ్చు. సో కంప్లీట్గా క్యూర్ అనేది ఏమి ఉండదండి. దాన్ని హార్మోన్ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేయడం ద్వారా డెఫినెట్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది.